ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఈ యొక్క జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. మరి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క డిసెంబర్ 25వ తేదీన యేసుక్రీస్తు యొక్క జన్మదినమును ఆచరిస్తుంటుండగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినమున మరి ఇక ఎవరైతే వీడియో చూస్తుంటున్నారో వారందరికీ కూడా ఒక చిన్న మాటను నేను మీ ఎదుట ఉంచాలి అని ఆశపడుతుంటున్నాను. ప్రిమరిటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలోనికి వచ్చినప్పుడు 2021 సంవత్సరముల క్రిందట ప్రభు యేసుక్రీస్తు శరీర రూపముగా మరి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం జరిగింది. మరి ప్రపంచ వ్యాప్తంగా మీరు చూసినట్లయితే వయస్సుకు సంబంధము లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మరి మానవుల జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే అది భయము. దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క వృత్తికి సంబంధము లేకుండా ఒకవేళ పెద్దవాళ్ళు కావచ్చు, లేదా ఒకవేళ చాలా పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నడి వయస్కులు కావచ్చు, మంచి ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ప్రిమరిటువంటి వాళ్ళారా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వయస్సుకు సంబంధము లేకుండా వృత్తికి సంబంధము లేకుండా మరి పెద్ద చిన్న అనేటువంటి ఆ యొక్క సంబంధము లేకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటో తెలుసా? భయము ప్రియమైన వాళ్ళ. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి మొదటి వార్త అందమ ఏదైనా ఉందా అంటే ఫియర్ నాట్, భయపడకు అనేటువంటి మాట. యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవదూతలు మరి వచ్చి ఆ యొక్క గొర్రెల కాపరులతో అంటున్నటువంటి మాట, ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీరు భయపడకుడి. మొదటి సందేశము దుర్బిట్లారు. అతర్వాత జకర్యాతో అంటున్నటువంటి మాట, ఫియర్ నాట్, భయపడకు జకర్యా. ఆ తర్వాత మరియతో అంటున్నటువంటి మాట, అమ్మా భయపడకుము. ఆ తర్వాత యోసేపుతో అంటున్నటువంటి మాట, భయపడకుము. ప్రిమిన పాలరా, ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా దేవుడు తన సేవకుడైన నా ద్వారా మీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న గొప్ప సందేశము, భయపడకు. నీవు ఈ జీవితంలో లేదా నీ యొక్క పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా కావచ్చు, నీవు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ప్రేమన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు ఈరోజు మీకు ఇస్తున్నటువంటి సందేశము లేదా ఒక చిన్న గొప్ప వార్త, భయపడకు. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల గురించి ఒకవేళ వెళ్తున్నావా, దేవుడి యొక్క సందేశము ద్వారా లేదా ఇక మాటల ద్వారా ప్రభు మీతో మాట్లాడను గాక. అంత మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ మాసము ఏంటిదో తెలుసా? దేవదూత మరియతో అన్నటువంటి మాట, అమ్మా నీవు దేవుని వలన కృపను పొందితివి. హల్లెలూయా. నీవు దేవుని వలన కృపను పొందితివి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు కృప పొందేటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే పరిశుద్ధత, మరి దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించినటువంటి వారికి దేవుడు అపారమైనటువంటి కృపనిస్తాడు. మూడవదిగా ప్రేమన వలరా, ఈ క్రిస్మస్ మనకి ఇచ్చేటువంటి మాటలు ఏంటిదో తెలుసా? ప్రవచన వాక్కు నెరవేర్చబడుటయే. హల్లెలూయా. నిన్ను గురించి చెప్పబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో లేదా దేవుడు నీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ ప్రవచన వాక్కు నెరవేర్చబడేటువంటి మాసమే ఈ క్రిస్మస్ మాసం. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానో తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడిన మాట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము, యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి చెప్పబడిన ప్రవచనము కన్య అయిన మరియ జీవితంలో నెరవేరబడిందండి. ఈ క్రిస్మస్ మాసమున ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు మీకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, ధైర్యం, ఒక నిరీక్షణ ఏదైనా ఉందంటే నీ జీవితంలో ఏదైతే చెప్పబడిందో ప్రవచనము, వాగ్దనము, ఆ ప్రవచన వాక్కు నెరవేర్పే ఈ క్రిస్మస్. అందుకే మనం చెప్తాము హ్యాపీ క్రిస్మస్ అని. హల్లెలూయా. దేవుడు ఇక చిన్న మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్.